కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే తొలగించాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మహాసభలు నిర్వహించి కార్మికుల సమస్యలు పరిష్కరించేందుకు పోరాటాలు చేస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోస్ అన్నారు. బీడి కార్మిక సంఘం మరియు హమాలి సంఘం భవన నిర్మాణ కార్మిక సంఘం ద్వారా కార్మికుల హక్కులు కాపాడడానికి ఏఐటీయూసీ కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు. మెదక్ జిల్లా రామాయంపేటలో ఏఐటీయూసీ ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ మెదక్ జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని రామాయంపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్, ఏఐటీయూసీ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యవారు లక్ష్మణ్, భవన నిర్మాణ రంగం కార్మిక సంఘం నాయకులు పి నందం, ఏఐటీయూసీ నాయకులు జి యాదగౌడ్, నాలం బాలగౌడ్, ఆదిరెడ్డి రాజిరెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొని కార్మికుల సమస్యలపై వాటి పరిష్కారానికి చేయవలసిన పోరాటాలపై చర్చించారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం తనకు ఉన్నటువంటి వనరులో ఏం చేయాలి ఎలా చేయాలన్నది వాళ్ళు చూస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం డిక్టేట్ చేసేటువంటి పరిస్థితులు ఉండవు. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం ఏ పరిధిలో ఉండాలో ఆ పరిధిలో ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకంగా అట్లాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్టీసీని చాలా చిన్నర్బంధం చేశారు. ఉద్యోగాలు తెలంగాణలో ఎక్కువగా వచ్చేది సింగరేణి కాలేజీలో ఆర్టీసీలు, వాటిని కూడా ధ్వంసం చేసే పరిస్థితులు ఉన్నది. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి మేము మహాసభలు పెట్టుకుంటున్నాం. ఈ కరోనా మూలంగా చాలా ఇబ్బందులు పడ్డారు, పని లేదు, డబ్బులు లేవు. ఏమైనప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేశాం ఐటీసీ నుంచి, వీళ్ళందరికీ కూడా 7,500 రూపాయలు ప్రతి నెల ఈ బాధ పోయేవారికి కూడా ఇమ్మని చెప్పినాం, వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా లేరు. అట్లాగే హమాలి కార్మికులు, ఎమాలి కార్మికులకి కూడా అస్సలు ఈ కరోనా పీరియడ్లో లేదు, వాళ్ళకు ఒక సంక్షేమ బోర్డు లేదు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమని అడుగుతా ఉన్నాం. ఎట్లయితే గవ నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ఉందో వీళ్ళకి కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయమంటున్నాం. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి వాళ్ళు సిద్ధంగా లేదు. 12 గంటలు పనిచేయడం చేయాలని కూడా దాంట్లో నిబంధనలు పెట్టారు. ఆ నిబంధనలు మేమంతా వ్యతిరేకం చేస్తున్నాం, వాటిని రద్దు చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది, గ్రామాల్లో ఉన్న వాళ్ళకి రేషన్ కూడా ఇచ్చేయాలని చూస్తాము. ఈ మధ్యకాలంలో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి మెదక్ జిల్లా, ఈరోజు రామాయంపేట మెదక్ జిల్లాలో రామాయంపేట పట్టణంలో ఈరోజు ఏఐటీసీ జిల్లా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా జిల్లా మహాసభలు, రాష్ట్ర మహాసభలు, జాతీయ మహాసభలు జరగబోతా ఉన్నాయి. ఈరోజు భవన నిర్మాణ కార్మికులు పోరాట స్వాతంత్రం చట్టానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పడుస్తూ ఉన్నది. 100 కొద్ది కార్మికులు వాళ్ళ పెళ్లి కాడుగలు, అదేవిధంగా డెలివరీ, మరణాలు, ఇతర విషయాల గురించి పెట్టుకున్న దరఖాస్తులు, లక్షలాది దరఖాస్తులు రాష్ట్రవ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా 100 కొద్ది పెళ్లిగా ఉన్నాయి. లేబర్ అధికారులు మాత్రము డబ్బులు వచ్చాయని చెప్తా ఉన్నారు, కార్మికులకు బ్యాంకులో వచ్చే డబ్బులు రావడం లేదు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి 3 లేబర్ ఆఫీసర్లు కూడా వాళ్ళు డిప్రెషన్ మీద వస్తూ ఉన్నారు. లేబర్ ఆఫీసర్ల కొరత కూడా తీవ్రంగా ఉన్నది.